తొమ్మిది పది తేదీల్లో మెగా జాబ్ మేళాలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేసీఐ గోదావరి అధ్యక్షుడు రామ్దేవ్ రామ్ కుమార్ తెలిపారు. యువతకు తమ వంతుక ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నగరపాలక సంస్థలో కలిసి జూలై 9-10 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి అధ్యక్షుడు రామ్దేవ్ రామ్ కుమార్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో 30 నుంచి 40 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 9వ తేదీన అభ్యర్థులకు ఉద్యోగం ఎలా పొందాలనే విషయంలో వర్క్షాప్ నిర్వహిస్తామని, 10వ తేదీన ఉద్యోగాలకు కంపెనీలు ఇంటర్వ్యూలు చేస్తాయని రామ్ కుమార్ వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రాజెక్టు చైర్మన్ విజయ్ బర్లా, కార్యదర్శి రందీప్ కుమార్, సందీప్ అనుసూరి, నాగిరెడ్డి, విజయ్ సాయి, ఆదిత్య పాల్గొన్నారు. అలాగే లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ చేసి జాబ్ చేసుకుందాం, మనం ఇక్కడే ఉందాము అనుకున్న వాళ్ళు ఎవరికి కూడా జాబ్స్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న కంపెనీలకి బిజినెస్ చేసి శక్తి ఉంది, కానీ మార్కెటింగ్ చేసి లేదంటే పోస్టులు పెట్టి పెద్ద పెద్ద అడాప్ట్ చేసి ఎంప్లాయీస్ అలాగే ఈ కుర్రవాళ్ళు అయితే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, కానీ ఎవరికైనా వెళ్ళాలి, ఎంతమంది నడవ తొక్కాలి, ఎంతమంది కంపెనీ తొక్కాలని అవ్వట్లేదు. ఈ రెండింటిని మనం ఒకటి తీసుకురావాలి అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏ జాబ్కి ఎవరు సరిపోతారని చూసి మధ్యలో ఒక ఒక ఆర్గనైజేషన్ చేసి ఒక శక్తి లేదు ఎవరికి. సో ఇప్పుడు జరిగి చాలా జాబ్ మేడలు ఏమవుతుందంటే అందరూ ఒకేసారి అందరం ఎంప్లాయీస్ వచ్చేస్తారు, అన్ని కంపెనీస్కి వెళ్తారు, ఎవరొక్క మ్యాచ్ అవుతుంది లేదా వదిలేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మేమేం చేసామంటే 10/18 రోజుల నుంచి వాళ్ళ రెజ్యూమ్స్ ముందే కరెక్ట్ చేసి వాళ్ళు ఏ జాబ్స్ మన దగ్గర ఉన్నాయి, ఏ జాబ్స్ సరిపోతారు ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం క్యాటగరైజ్ చేయాలి. రేపు జాబ్ మేడ అంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక 5-6 కంపెనీ మనం ఇష్టం లేదు మనకు దొరికేస్తుంది, అంటే వాళ్ళ జాబ్ సరిపడే. అక్కడ 100 కంపెనీలు ఉన్నా కానీ 100 కంపెనీలు అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అవసరం కదా. వాళ్ళు సరిపడే 5 కంపెనీస్కి వెళ్ళడం, 5 కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టినారు. ఈ కంపెనీస్ కూడా వీళ్ళకి 1000 మంది కానీ 1 లక్ష మంది, 1 లక్ష మంది ఎంప్లాయీస్ పడలేదు. ఎందుకంటే ఒక కంపెనీ ఇంటర్వ్యూ చేయాలంటే ఒక 10 మంది కంటే 30 మంది ఇంటర్వ్యూ చేయలేదు ఒక డేలో. ఆ 10 మంది సరైన వాళ్ళు రావాలని కంపెనీ కోరుకుంటారు. అందుకోసం మేమేం చేసాం, మేము చేసిన కస్టమర్ ఏంటంటే ఒక ఆ డేటాబేస్ ఏదైతే ఉందో ఎందుకంటే మన ఎంప్లాయీ మన రెజ్యూమ్ డేటాబేస్ దాని అన్నింటినీ కేటగరైజ్ చేసి ఏ కంపెనీకి ఎవరు సరిపోతారు అన్న దాన్ని చాలా శ్రమ చేసాం, చాలా శ్రమ పెట్టి మా టీం అంతా వర్క్అవుట్ చేసింది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎవరు దేనికి సరిపోతారో దాన్ని మాత్రం ఇంటర్వ్యూ వెళ్తారు, అక్కడ కరెక్ట్గా కంపెనీకి నచ్చితే వాళ్ళ సాలరీ నచ్చితే సెలెక్ట్ అయిపోతారు. దీనివల్ల ఏమవుతుంది అడవడం లేదు, నేను చెప్తే చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది ప్రాసెస్. ఇంటర్వ్యూ చేయడం మాకు రావట్లేదు, చాలామంది కాల్ చేస్తున్నారు మా ప్రాసెస్లో తెలియదండి, మేము ఇంటర్వ్యూ పెట్టినవాళ్ళని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. దానికోసం ఏం చేసామంటే ముందు రోజు వచ్చి వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. ఇది మీకు నేషనల్ ఫైనాన్స్ కాలేజ్ అనే వర్క్షాప్. ఈ వర్క్షాప్లో మీకు అన్ని రకాలమైన శిక్షణ అందుతుంది, కార్పొరేట్ లెవెల్లో ఎలాంటి జాబ్ ట్రైనింగ్ అటువంటి శిక్షణ ఉంటుంది. ఉండే వర్క్షాప్ చాలా ఎక్స్పెన్సివ్, 10,000-20,000 తీసుకుంటారు, హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళిన అంత అంత అమౌంట్ పెట్టి తీసుకుంటారు. అటువంటి నేషనల్ ట్రైనర్స్ మన దగ్గరికి వచ్చి ఒకేసారి వర్క్షాప్ ఇచ్చి మనకి జాబ్ రావాలని సొంతం చేస్తుంది. చేసి ఇప్పుడు వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంది సర్వీస్ ప్రాజెక్ట్స్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఈ ఇయర్లో మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఎంపవర్మెంట్ చేయాలి ఇంకా ఉద్దేశంతో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే జాబ్ మేడాలు చేసే తరపు చేయాలని మమ్మల్ని డబ్బులు ఏం కట్టకలేదండి, ఇదంతా ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీకు కాస్ట్ ఉంటుంది, మీకు కాస్ట్ పంపిస్తాం మేము అందరం, ఆల్రెడీ కూర్చీలో పెట్టాం. ఇక్కడ మీకు వెబ్సైట్ కనబడుతుంది మెగా జాబ్ ఫేర్ .in అని, అందులోకి వెళ్తే వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ ఉంటుందండి, అది పిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి, అందులో వాళ్ళు రెజ్యూమ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళకి ఫోన్ కానీ మెసేజ్ కానీ పెడితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతాయండి. దీంట్లో అసలు డబ్బులు కట్టే అవసరం లేదండి, అంతా ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చాక అసలు డబ్బులు మేమేం కట్టించుకోవాలి సార్? దయచేసి అందరికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నా, 100% స్వచ్ఛందంగా చూస్తున్న వర్క్ అండి, ఇందులో ఎలాంటి హిడెన్ గా ఏమీ లేవు. వాళ్ళు పక్కగా తీసుకురావడం, ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, జాబ్ తీసుకోవడం, హ్యాపీగా వెళ్ళిపోవడం, ఒక థ్యాంక్స్ మెసేజ్ పెడితే సరిపోతుంది తప్ప ఎలాంటి పేమెంట్స్ లేవండి. ఇప్పుడు ఎన్జిఓ అనేది ఇటువంటి తరహాలో లోకల్ స్కేల్ బిజినెస్ పీపుల్ కి ఒక జాబ్ మేళ పెట్టడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. సో ఈ విషయాన్ని మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చాలి, దానికి బలమైన మాధ్యమంగా మీడియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2 డేస్ ముందు మీ అందరినీ ప్రిఫర్ చేయడం జరిగింది. మీరు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యూస్ పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి. ఒక లోకల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో 30-40 కంపెనీస్ వాళ్ళు ఒక్కొక్కరికి కూడా మినిమం 10-15 పైనే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అలాగే కొన్ని కంపెనీస్ ఫ్రమ్ వైజాగ్ వస్తున్నాయి, ఫార్మా స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక, సో వాళ్ళందరికీ కూడా చాలా నీడ్ అండ్ నెసెసిటీ ఉంది. సేమ్ టైం మంచి మ్యాన్ పవర్ లేదు,
అలాగే ఇక్కడ మనకి 9th ని మేము పెట్టే సెమినార్ కోసం చాలా మంది డౌట్ వై సెమినార్ అనేది చాలా మంది విద్యార్థులకి ఉద్యోగం కావాలన్న విషయం తెలుసు తప్ప ఎలా అప్రోచ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏ విధంగా అప్రోచ్ అయితే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయగలుగుతారన్న విషయం తెలియదు సో జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి తరఫున జేసీఐ అనేది ఒక లెర్నింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మేము ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది 9వ తారీఖు జరుగుతుంది 9వ తారీఖు రెండు సెక్షన్స్ లో జరుగుతుంది అట్ ద సేమ్ టైం 10వ తారీఖు 10వ తారీఖు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక 30-40 కంపెనీస్ ఒక స్టాల్స్ ఉంటాయి వాళ్ళ స్టాల్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళకి నచ్చితే కనుక దే కెన్ జాయిన్ ఇన్ ద జాబ్ అట్ ద సేమ్ టైం కంపెనీస్ నచ్చితే కనుక దే విల్ గెట్ రిక్రూటెడ్ అన్నమాట సో ఇది జరిగే ప్రాసెస్ దీనికి మీరు చేయాల్సిన హెల్ప్ వల్ల ప్రతి ఒక్కరికి తెలిసేలాగే విషయాన్ని చేయాలి అలాగే మీ స్టేటస్ లో వాటిలో కూడా కొంచెం న్యూస్ షేర్ చేయండి దానివల్ల ఎవరో ఒకలన్నా నిరుద్యోగస్తులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అది కూడా లోకల్లో సో ఇది అన్న ప్రోగ్రామ్ మొత్తం బ్రీఫ్ గా మీరు చెప్పండి సార్